అక్కా చందమామ ఎంత దూరంలో ఉంది ఎవరికి తెలుసు అవన్నీ స్కూల్లో నేర్పిస్తారు కదా నేనైతే స్కూల్కి ఎప్పుడు వెళ్ళనే లేదు ఎందుకు స్కూల్ చాలా దూరం ఉంది కదా అందుకే చందమామ కన్నా దూరమా కావచ్చు నెలవంకని దాటి వెళ్ళాలని ఆశ ఉంది నాలోన దారి మరి తెలియకుంది చెప్పేవారుంటే నీ పోనా అక్కా స్కూల్కి ఎవరు వెళ్తారు ప్రపంచంలోని పిల్లలందరూ వెళ్తారు అలా అయితే నేను కూడా చిన్న పిల్లనే కదా మరి నేను స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు స్కూల్ చాలా దూరం ఉంది కదా అందుకని ఎప్పుడు దగ్గరికి వస్తుందో అప్పుడు నువ్వు కూడా వెళ్ళొచ్చు వేలు పట్టుకు నడవాలి పరిగెట్టి వెళ్ళాలి కొంచెం గాతడవాలి మళ్ళీ కొంచెం ఎండిపోవాలి తడపడాలి కంగారు పడాలి జారాలి గాయమవ్వాలి నేను గెంతాలి బాగా ఆ నింగిలో కాలు పెట్టాలి ముక్కలు ముక్కలు అయిపోయినా నా కాళ్ళ గొలుసు కానీ తప్పకుండా ఈ కాళ్ళ బేడీలను నే విరిపేస్తాను చూడు లలి నా మాట జాగ్రత్తగా విను స్కూల్ ఇక్కడ దాకా రాలేదు అలాగే నేను ప్రతిరోజు నిన్ను స్కూల్లో దింపడానికి కూడా రాలేను సరేనా నువ్వు అబద్ధాలు చెప్పావు నేను నీతో మాట్లాడను అరే లాలి లాలి విను లాలి నెలవంకని దాటి వెళ్ళాలని ఆశ ఉంది నాలోన లాలి లే త్వరగా లే లేచి చూడు బయట ఎవరొచ్చారు నిన్నతో మాట్లాడను వెళ్ళిక్కడి నుంచి అరే లే నిన్ను స్కూల్కి తీసుకువెళ్ళడానికి వచ్చారు లెగు స్కూల్ నువ్వు చెప్పేది నిజమేనా అక్క పద త్వరగా పద చూడు నీ స్కూల్ వచ్చేసింది దీన్నే విద్యావాహిని అంటారు ఇందులో నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు నిజంగానా మొండితనం ఉంది నమ్మకం ఉంది నింగి మీదనే డేరా వేయాలి నువ్వు టీచర్ అడిగి నాకు చెప్పు చందమామ ఎంత దూరం ఉందని సరే ఇప్పుడు విద్యావాహిని వచ్చేసింది నువ్వే వెళ్ళి టీచర్ దగ్గర అడగచ్చు కదా చందమామ ఎంత దూరంగా ఉందని తీసుకో ఇప్పుడు నా ఇద్దరు కూతుర్లు చదువుకుంటారు నేను కూడా స్కూల్కి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చమ్మా నా ఇద్దరు కూతుర్లు స్కూల్కి వెళ్ళొచ్చు మిత్రులారా ఈ కథ లాలి ఇంకా వాళ్ళ అక్కది మాత్రమే కాదు ఇలాంటి ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలది వాళ్ళకి సరైన ఉచిత సదుపాయాలు లేక చదువుకి దూరంగా ఉంటున్నారు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ద్వారా పాఠశాలల్లో ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మెరుగైన సమాచారం అందిస్తూ ఎప్పుడూ పిల్లల కోసమే శ్రమిస్తుంది ఇంకా ఎవరికి తెలుసు మా ఈ చిన్న ప్రయత్నంతో రాబోయే కాలంలో ఇందులో ఉన్న అమ్మాయిలే డాక్టర్స్ ఇంజనీర్స్
న్యూక్లియర్ సైంటిస్ట్ లేదా సునీత విలియమ్స్ ఇంకా కల్పన చావ్లాలను ప్రేరణగా తీసుకుని చందమామను చేరుకొని ఒక అధ్యాయాన్ని రాయొచ్చు.